కాబట్టి మహానుభావ మాకు ఏడుగడ అంటే మాకు రక్షకుడు నీవే కదా సారథిగా ఉండవలసింది అని ఆ బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారట దేవతలు. నీవ భవదీయ ప్రసాదంబుద ప్రతిగతమని మాగేడుగడయు నీవ భవదీయ ప్రసాదంబున ప్రతిగతమని చాగిలి మ్రోక్కినన్ పరమానందంబుననెత్తి ఆ పరమేష్టి వారుల కారుణ్యంబురంగనుంగుని అంధను కూడా సాష్టాంగ నమస్కారం చేశాడు బ్రహ్మదేవుడు. చేసిన తర్వాత పరమానంద భక్తుడైనట బ్రహ్మదేవుడు, అయ్యి మీరు నిజంబ చెప్పిదిరి మిక్కిలి నేర్పునులాగలిగిన సారథి పోరులన్ రథిక సత్తముదా గెలిపించు. నాయనలారా, మీరు యథార్థాన్ని చెప్పారు. ఎప్పుడూ కూడా రథికుడి కంటే కూడా సారథి చాలా గొప్పవాడై ఉంటాడు. అయినందువల్లే పోరులన్ రథిక సత్తముదా గెలిపించు, రథికుడు గెలిచాడు అంటే దానికి కారణం సారథి అయి ఉంటాడు. ఎటువంటి కష్టమైనటువంటి యుద్ధాల్లో అయినా కానీ చాలా నేర్పుతో ఆ యొక్క ఆ సారథి ఆ రథికుడికి విజయాన్ని కలిగేటట్టు చేస్తాడు. గెలిపించు బుద్ధితో సార విలాస భంగులకు శరుడు మెచ్చగోదారయంగులన్ కాబట్టి ఆ పరమేశ్వరుడు రథికుడుగా ఉన్నాడు కాబట్టి నేను రథసారథ్యం చేసి ఎలాగైనా పరమేశ్వరుడికి విజయాన్ని కలిగేటట్టుగా నేను సారథ్యాన్ని చేస్తాను అని చెప్పి అన్నాడు. అని పలికి సురగణంబులు ముదంబురన్ బొదల తన చేతి కమండలు ఒక్కడనిడి జడముడి బిగించి అజర పరిధారము దృఢంబుగా బంధించి అప్పుడు ఆ కమండలాన్ని ఒక దగ్గర పెట్టాడు. పెట్టినటువంటి వాడై తన చేతి కమండలు ఒక్కడనిడి జడముడి బిగించి జడలు బాగా ముడేసుకున్నాడు గట్టిగా. అంటే సారథ్యం చేసేటప్పుడు యుద్ధం జరుగుతుంటుంది కదా, ఆ యుద్ధంలో ఈ జడలు ఎట్టంటే అటు పడిపోకుండా ఉండేదానికి జడముడి బాగా బిగించాడు. అజన పరిధారము దృఢంబుగా బంధించి ఆయన చర్మాన్ని వస్త్రంగా కట్టుకో ఉన్నాడు, దాన్ని గట్టిగా బంధించుకున్నాడు అనమాట. అంటే కట్టుకున్నటువంటి వస్త్రం లూజుగా లేకుండా గట్టిగా కట్టుకున్నాడు. దృఢంబుగా బంధించి ప్రణవం త్వష్టయునర్చిన మునికోల బుచ్చుకుని అప్పుడు జాటి తీసుకున్నట్టు చేతికి బ్రహ్మ. జాటి దేంతో చేశారయ్యా అంటే మునికోల అంటారు దాన్ని, ఆ జాటి ప్రణవంతో చేశాట. ఓం అనేటువంటి ఆ ఓంకారానికి అధిష్టానం ఎవరైతే ఉన్నాడో ఆ దేవత వచ్చి ఆ యొక్క జాటిలో చేరిపోయినాడు. చేరిపోయి అంటే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అధిదేవత ఉంటారన్నమాట. ఆ మంత్రస్వరూపుడైనటువంటి ప్రణవాది దేవత ఎవరైతే ఉన్నారో ఆ ప్రణవం నేరుగా వచ్చి ఈ జాటిలో చేరింది. ప్రణవస్వరూపమైనటువంటి ఆ జాటిని తీసుకున్నాడు. తీసుకుని బంధించి ప్రణవంబురంతోష్టయోర్చిన మునికోల బుచ్చుకుని నొగలెక్కనిట్లు లోక పితామహుని స్వరలు శంకర సారథ్యము జయించరని చెప్పి దుర్యోధనుడు వెండి యూనిట్లని జాటి తీసుకుని ఆయన రథం మీద ఎక్కాడు. ఎక్కి నొగల్లోకి ఎక్కినటువంటి వాడై సారథ్యం చేయడానికి మొదలు పెట్టాడు. చూడండి, బ్రహ్మదేవుడు గుర్రాలు వేదాలు ప్రణవంతో నడిపిస్తున్నాడు. అంటే ప్రతి మంత్రానికి ముందు ఓంకారం మనం చెప్తాం కదా, అదేవిధంగా వేదానికి ఆదిగా వాటిని ముందుకు నడిపించేదానికి ఆ వేద మంత్రాలకు ఆనందాన్ని కలిగించేదానికి ముందుకు నడిపించేదానికి ఓంకారం ముందుంటుందన్నమాట. కాబట్టి ఆ ఓంకారంతో వేదాలను నడుపుతూ ఈ బ్రహ్మదేవుడు ఆ సారథ్యం చేస్తూ ఉంటే శంకరుడు రథికుడుగా ఉన్నాడయ్యా అని చెప్పి దుర్యోధనుడు శల్యుడితో చెప్తున్నాడు. వారులం మహాత్ములి దూర భరించుట గోర్వలే గబడుటయు హరులం మహాత్ములి దూర భరించుట గోర్వలే గబడుటయు నిత్యం వెరవున లాగున వాగెలు ధరించుచు పద్మ భవుడు ధరణీనాథ. సరే, అందరూ జయ జయ ధ్వానాలు చేశారు. తర్వాత పరమేశ్వరుడు యొక్క రథం బయలుదేరింది. బయలుదేరంగానే ఆ గుర్రాలు లాగలేక పడిపోయినాయి. వేద అంటే ఇద్దరు ఉన్నారు కదా, అక్కడ ముగ్గురు ఉన్నారు, విష్ణుమూర్తి ఉన్నాడు, శివుడు ఉన్నాడు, బ్రహ్మదేవుడు ఉన్నాడు, మొత్తం ప్రపంచం అంతా అక్కడే ఉన్నది. ఎలా అని
చెప్పి ఆ వేదాలే ఆ ముందుకు పడిపోయినాయి. అప్పుడు వెంటనే బ్రహ్మదేవుడు ఆ గుర్రాలను సతలాయించినటువంటి వాడి తట్టి ఆ గుర్రాలను లేపి సముదాయించి అప్పుడు మరలా నడుపుతున్నట్ల రథాన్ని శంకర నెత్తి అతురంగములకు వీర్య శౌర్యములు కలిగిన అనుగ్రహించి రథము గడబంద కౌశలంబు కొనియాడి కామదమరముండు ఆ తనుజుల దుర్గంబుల దశకు వరదంబు వరపుడు. అప్పుడు ఈ బ్రహ్మదేవుడి యొక్క చాతుర్యాన్ని చూచాడు ఈశ్వరుడు. చూసావా గుర్రాలలా పడిపోతే వాటికి మళ్ళా శక్తి వచ్చేటట్టు వీర్యవంతాలను చేసే ఆ వేదాలన్నింటినీ కూడా వీర్యవంతాలను చేసేటువంటి వాడు బ్రహ్మ అని కాబట్టి ఆ ఉత్సాహం కలిగేటట్టు చేసి రథాన్ని ముందుకు నడిపాడు. నడిపితే కామదమరుండ ధనుజుల దుర్గంబుల దశకు అరదంబువరపము నేడు జగంబుల ఎలజడి వాంచెద నా చేతి బలుబు చూడుమని పలికిన. అప్పుడు బ్రహ్మదేవుడితో ఏం చెప్పాడంటే శంకరుడు, బ్రహ్మదేవ నీవు నేరుగా మన రథాన్ని ఆ త్రిపురాసురులు ఉండేటువంటి దగ్గరకు వెళ్ళిపోని వాళ్ళు ఈ మూడు లోకాలకు చేసినటువంటి మూడు లోకాల్లో చేసినటువంటి అలజడి తగ్గేటట్టుగా వాళ్ళ యొక్క గర్వాన్ని అణస్తాను ఈ రోజు అని చెప్పి అన్నాడు. మనోమారుత జవసత్వముల గలు అవేదాశ్వంబులం వరప రథ అథర్వాంగిరసులు చక్రరక్షకులైదను దేర అత్తేరా పురంబులకు అడరిన యాదివరచిగుండు. సరే, ఈ విధంగా ఆ చతుర్ముఖుడైనటువంటి ఆ యొక్క బ్రహ్మ నేరుగా బయలుదేరి ఆ రథాన్ని దోలుతూ ఉండగా మనోమారుత జవసత్వములు, మనోమారుత అంటే మనోవేగంతో, గాలి కన్నా వేగంతో, మనసు కన్నా వేగంతో ప్రయాణిస్తున్నాయి ఆ యొక్క గుర్రాలు. ఈ విధంగా ఆ గుర్రాలు ప్రయాణిస్తూ ఉంటే ఆ అథర్వులు, ఆంగిరసులు అనేటువంటి మంత్రాలు, ఋషులు వీళ్ళందరూ కూడా ఈ చక్రరక్షకులుగా పోతున్నారట ఈ రథానికి. అథర్వాంగిరసులు చక్రరక్షకులై చనుతేర అత్తేరా పురంగులకాదిన అయ్యా దివరచిగుండు. ఈ విధంగా బయలుదేరి ఆ త్రిపురాసులు ఉండేటువంటి దగ్గరకు ఈ యొక్క రథాన్ని తీసుకువెళ్ళాడు. కోపసందీప్తుడై చాపంబు సత్యంబు గావించి మౌర్య మార్గణము గూర్చి పాశుపదాస సంబద్ధంబుగా చేసి పురములు మూటిని బుద్ధిని లుపగని అవి యొక్క చోటికి నప్పుడకూడిన మునులు సురలు నుముదము పొంది గెలు గెలు మంచు నగ్యం పనయ్యుగ్రుండు దశతగవాపియేసిన. అప్పుడు నేరుగా త్రిపురాలుండేటువంటి దగ్గరకు వెళ్ళినటువంటి వాడి కోప సందీప్తుడై చాపంబు సజ్జంబు కావించి క్రోధ తామ్రాక్షుడైనటువంటి ఆ యొక్క పరమశివుడు ఆ యొక్క ధనస్సుకు ఈ యొక్క బాణాన్ని సంధించాడు. బాణాన్ని సంధించినటువంటి వాడై మౌర్య మార్గణము గూర్చి పాశుపతాస్త్ర సంబద్ధంబుగా చేసి పాశుపతాస్త్ర మంత్రాన్ని అభిమంత్రించి పాశుపతాస్త్రాన్ని సంధించాడు ఆ యొక్క బాణానికి. పురములు మూటిని బుద్ధి నిలుప మనసులో ఏమంటే కోపంతో ఆ మూడు నగరాలను ఒక్కసారి మనసులో అనుకున్నాడు అనమాట. అనుకుంటే ఒక్క చోటికి నప్పుడకూడిన మునులును సురలు ముదము వంది ఎలువెలు మంచు నగ్గింపా. అప్పుడు ఆ మూడు నగరాలు కూడా ఒక దగ్గరికి వచ్చేసాయి అనమాట. ఇంక ఈశ్వరుడితో యుద్ధం చేయాలి కదా, ఈశ్వరుడితో యుద్ధం చేయాలా, ఈయన సంకల్ప ప్రభావం అటువంటిది. వెంటనే ఆ మూడు సమీపానికి వచ్చేసాయి అంటే ఇంకా ముగ్గురు కలిసి యుద్ధం చేయకపోతే ఈశ్వరుడు ఒక్కరొక్కరు చంపేస్తాడు కదా అనే ఉద్దేశంతో ఆ మూడు దగ్గరకు వచ్చాయి. వచ్చిన తర్వాత అగ్గింప అప్పుడు ఈ పక్కన ఉండేటువంటి వాళ్ళు దేవతలు ఋషులందరూ కూడా కొట్టేసి ముగ్గురు ఒక దగ్గరికి వచ్చారు కదా చంపి సంహారం చేసి అని అరుస్తున్నారు అనమాట. అరిచినప్పుడు అగ్గింపనయ్యుండు తెగవాపియేసిన దితిజయుతముగాకపురత్రయంబుగాని నీరై పశ్చిమాబ్ది దొరగన మహాగ్ని లోకములు దకింపజొచ్చే పురహరుడది మాచ సంతసిల్లె సకల జంతువులును. అప్పుడు ఆ యొక్క ఈశ్వరుడు ఆ బాణాన్ని సంధించినటువంటి వాడై ఆ మూడు నగరాలు ఒక దగ్గరికి వచ్చినప్పుడు ఈ బాణాన్ని ప్రయోగించాడు. ప్రయోగించగానే ఈ అస్త్రం నేరుగా వెళ్ళినటువంటిది ఆ మూడు నగరాలను ఒకేసారి దగ్ధం చేసేసింది.
ఆ నగరాలు నగరాల్లో ఉండేటువంటి రాక్షసులందరూ కూడా ఈ త్రిపురాసురులందరూ భస్మమైపోయినారు భస్మమైపోయి ఆ అగ్ని అంతా కూడా పశ్చిమ సముద్రంలో పడిపోయింది పశ్చిమ సముద్రంలో పడిపోయి ఆ అగ్నిహోత్రం అంతా వ్యాపించినటువంటిది అందర్ని కాల్చివేస్తూ ఉంటే అప్పుడు ఈశ్వరుడు తన ప్రభావం చేత అగ్నిహోత్రాన్ని చల్లార్ చేశాడు సంతసిల్లె సకల జంతువులను ఆ విధంగా త్రిపురాసుర సంహారం అయిపోయిన తర్వాత సకల జీవరాశులందరూ కూడా సంతోషపడ్డారు సకల భూతగణాలు సకల జంతువులన్నీ కూడా సంతోషపడ్డాయి అప్పుడు ఆ నిమిష మునిజనం పులు కృతకృత్యులై భూతనాథం ప్రణతించిరి ఆ విధంగా ఆ త్రిపుర సంహారాన్ని చూసినటువంటి దేవతలందరూ కూడా సంతోషంతో ఆ పరమేశ్వరుని స్తోత్రం చేశారట అంబుజాసనుండులోనుగా నందు నిజస్థానం మొలగదని ఈ విధంబున లోకహితార్థంబుగాన పరమేష్టి శివునకు సారథ్యం వరుష్టించే కాబట్టి తర్వాత త్రిపుర సంహారం అయిపోయిన తర్వాత అందరూ కూడా దేవతలు ప్రణుత దేవతలు స్తోత్రం చేసిన తర్వాత బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు వాళ్ళందరూ ఎవరెవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళారు తర్వాత దేవతలు కూడా వాళ్ళ వాళ్ళ స్థానానికి వెళ్ళారయ్యా కాబట్టి లోకహితార్థంబుగా లోకహితం కోసంగా ఆ పరమేష్టి ఆ యొక్క బ్రహ్మదేవుడు ఈశ్వరుడికి రథసారథ్యం చేశాడు శల్య పశువునకు సారథ్యం అనుష్ఠించే నీవు నట్ల పోలే కౌరవ రక్షణార్థంబుగా రాధే గురథంబు గడుపుము కాబట్టి ఆయన అందరి లోకరక్షణార్థంగా అవసరం వచ్చినప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఎలాగైతే ఆ రథాన్ని నడిపాడో ఆ విధంగా కౌరవులను రక్షించే సమయం వచ్చింది ఇప్పుడు కౌరవులను రక్షించడానికిగా నీవు కర్ణుడి యొక్క రథాన్ని నీవు నడపవలసింది కాబట్టి రథ చోదక వృత్తి అంటే ఆ సారథ్యం అనేటువంటిది అంత గొప్పది ఆ పరమేశ్వరుడు ఆ విధంగా నాకంటే గొప్పవాడైనటువంటి వాడు ఉండాల సారథ్యం చేయాలా అని చెప్తే అప్పుడు బ్రహ్మదేవుడు సారథ్యం చేశాడయ్యా అని చెప్పి అన్నాడు ఈ కర్ణునకు దక్క ఏటికి కౌరవ రక్షణార్థంబుగా రాధేయునకు రథంబు గడుపును ఈ కర్ణునకు ఆ కిరీటికి కృష్ణునకు బలశౌర్యములకు నెక్కుడైన వాడవు ఈ కర్ణుడి కన్నా ఆ కిరీటికి అర్జునుడి కన్నా అర్జునుడి రథం దోలేటువంటి కృష్ణుడి కన్నా కూడా నీవు చాలా గొప్పవాడివి అని చెప్పి అన్నాడు ఎక్కుడైన వాడవు మదీయ జీవితంబును రాజ్యంబును భవతదీనంబులు నా జీవితం గాని మామ నా రాజ్యం గాని మొత్తం నీ ఆధీనము నీవు ఎలా చేస్తావో నీ ఇష్టం ఇంకని చెప్పి అన్నాడు కలియంపను జయంబును వాని కలియంపను జయంబును సుఖంబును గావింపను నీవ యొక్కడుండవు కాబట్టి నాకు రాజ్యాన్ని సంపాదించి ఇవ్వాలన్న నాకు జయాన్ని కలిగించాలన్న నన్ను కాపాడాలన్న నాకు సుఖాన్ని ఇవ్వాలన్న నీ ఒక్కడివే రక్షకుడు ఇప్పుడు నిన్ను మించిన వాడెవరూ లేరు నీవే నన్ను రక్షించాలని చెప్పి అన్నాడు ఈ కార్యం వాచరించి నన్ను రక్షింపుమని ఆ ప్రార్థించి నీ పుత్రుండు భద్రపదికి మరి యూనిట్లని కాబట్టి నన్ను రక్షించవలసింది నా రాజ్యాన్ని కాపాడవలసింది అని చెప్పి ప్రార్థించినటువంటి వాడే శల్యుణ్ణి ప్రార్థించి ఆ దుర్యోధనుడు అంటున్నట్ట ఇది ఒక్క ఇతిహాసమే ఇది ఒక్క ఇతిహాసము ఏనొద్దనుండ ధర్మ ప్రవీణుండగు బ్రాహ్మణుండు ధృతరాష్ట్ర వసుమతి శుపతికి చెప్పిన యది వినుము ఇంకొక వృత్తాంతం కూడా చెప్తా వీరు ఒకనొకసారి నేను వినేటప్పుడు ధర్మ ప్రవీణుడగు బ్రాహ్మణుండు ధర్మాత్ముడైనటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు మహాపండితుడు మహాధర్మాత్ముడైనటువంటి బ్రాహ్మణోత్తముడు ధృతరాష్ట్రు వసుమతి సుమతికి చెప్పిన యది వినుము మా తండ్రి గారైనటువంటి ధృతరాష్ట్ర మహారాజుకు ఒక విషయాన్ని చెప్పాడు ఒక బ్రాహ్మణుడు ఉత్తముడైనటువంటి బ్రాహ్మణుడు ఆ విషయాన్ని చెప్తా విను భార్గవ వంశమున ప్రసిద్ధుడగు జమదగ్నికి నచ్చంత నిర్మలమతి రాముడు దయించి అతని చేయుతమున హరుడు ప్రత్యక్షమై నిలచిన అతడు దివ్యాస్త్రములడుగుటయు భార్గవ వంశంలో ఆ యొక్క జమదగ్నికి రాముడు అనేటువంటి కొడుకు పుట్టాడు ఆయనే పరశురాముడు ఆ పరశురాముడు ఉదయించే అతని చేయుతపమున హరుడు ప్రత్యక్షమై ఆ పరశురాముడు ఏమంటే ఈశ్వరుణ్ణి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు తపస్సు చేస్తే
అతడు దివ్యాస్త్రములడుగుటయు అమ్మహాత్ముడు అశుచులైన వారలయ ఇవి నిర్తగించుగాన నీవు పరమశుచివి గమ్ము నీకు చొప్పడు నఖిల మహాస్త్రమీత్యమని యనాదరమున. అప్పుడు అనేక సంవత్సరాలు ఆ యొక్క పరశురాముడు ఈశ్వరుని గురించి తపస్సు చేస్తే కొన్ని రోజులకు పరమశివుడు ప్రత్యక్షమైన పరశురాముడు. అంటే ఆయన ఏం కోరాడంటే పరశురాముడు నాకు దివ్యాస్త్రాలన్నీ ప్రసాదించమని అడిగాడు. అప్పుడు ఈశ్వరుడు ఏమంటున్నాడంటే నాయన నీవు అశుచిగా ఉన్నావు, నీవు శుచిగా లేవు, నువ్వు అపవిత్రుడిగా ఉన్నావు, కాబట్టి ఈ పరమ దివ్యాస్త్రాలు నీకు కానీ ఉపదేశిస్తే ఆ దివ్యాస్త్రాలు అశుచిగా ఉండేవాడిని సంహరించేస్తాయి. ఇప్పుడు ఈ అస్త్రాల వల్ల నీకే ప్రమాదం, కాబట్టి నువ్వు శుచిగా తయారవు, అప్పుడు నేను నీకు ఈ అస్త్రాలు ఇస్తాను, అప్పుడు నీకు జాగ్రత్తగా ఉంటాయి. అందువల్ల శుచిగా ఉండేవాడికి మాత్రమే ఉపయోగిస్తాయి, అశుచిగా ఉండేవాడికి పనిచేయవు, నీవు ప్రస్తుతం అశుచిగా ఉన్నావు అని చెప్పి అన్నాడు. అని తర్వాత అని నవిని జాపదగ్నుండి విరతుండయి నాకెప్పుడు పాత్రత్వం కలిగే అప్పుడని వదలంచి దయసేతువు కాక నీకు శుశ్రూష చేయుచుండునట్లుగా ప్రసాదింపవలేనని విన్నవించిన. సరే మహాత్మ, ఇన్ని సంవత్సరాలు నేను తపస్సు చేసినా కూడా నువ్వు ఇంకా అశుచివే, అపాత్రుడు వేరు అని చెప్పి అంటున్నా, కాబట్టి నేను ఎప్పుడు పాత్రుణ్ణి అవుతానో ఎప్పుడు శుచిగా తయారవుతానో నాకే తెలియదు, కాబట్టి నేను నీ ధ్యానం చేస్తూనే ఉంటాను, నేను ఎప్పుడు పవిత్రుణ్ణి అని చెప్పి నీవు తలుస్తావో ఎప్పుడైతే నీ యొక్క అస్త్రాలన్నీ తీసుకునేదానికి నేను అర్హుణ్ణి అవుతానో అప్పుడు నీవే నాకు కనపడి ఇవ్వవలసింది. నేను పాత్రుణ్ణో కాదో నాకు తెలియదు కదా, నేను పవిత్రుణ్ణో అపవిత్రుణ్ణో నాకు తెలియదు కదా, కాబట్టి నేను పవిత్రుణ్ణి అయ్యేంత వరకు నేను తపస్సు చేస్తూనే ఉంటాను. నేను పవిత్రుణ్ణి, వీడు అర్హుడు, ఆ యొక్క అస్త్రాలు తీసుకునేదానికి అనుకున్నప్పుడు నీవు ప్రత్యక్షమయ్యి నీవు నాకు ప్రసాదించవలసింది. ఈ లోపల నీ యందు భక్తి తాత్పర్యాలు పక్కకు పోకుండా నా మనసులో ఎప్పుడు నీ పాద పద్మాల యందు భక్తి నిలిచేటట్టు వరాన్ని ఇవ్వవలసింది, నీ సేవ నేను చేసుకునేటువంటి ప్రాప్తాన్ని నాకు కల్పించవలసింది అని చెప్పి అన్నాడు. నీ కరుణాయత్త చిత్తుండగు భవుండు అవ్వరం ఇచ్చిన అమ్మహాత్ముండు నియమనిష్టాపరుండై పూజోపహార ప్రముఖ విధానంబరణ దేవుని ఆరాధించుచుండ అనేక వత్సరం ములసరనొక్కనాడు పరమేశ్వరుండు ప్రసాదలసితానుండై గౌరీకి దేవికి అతని చూపుచు. సరే నాయన, నువ్వు ఈ విధంగా నేను ధ్యానం చేస్తూ ఉండు, నేను మరలా కనపడతానని ఆయన అదృశ్యమైపోయినాడు. ఆ రోజుటి నుంచి ఆ యొక్క పరశురాముడు అనేక సంవత్సరాలు ఈశ్వరుని గురించి తపస్సు చేస్తూనే ఉన్నాడు. చాలా సంవత్సరాలు గడిచింది. గడిచిన తర్వాత పరమ సంతోషించాడు శివుడు. సంతోషించి ఒకరోజు పార్వతీదేవితో చెప్తున్నట్ట ఏమనంటే రాముడు విమల వ్రత చర్య మహితుడు నాకు భక్తుడు. పార్వతి, చూడు నా మాట మీద ఎంత నమ్మకము, ఎంత భక్తితో నన్ను ఆరాధిస్తున్నాడో చూడు ఆ యొక్క రాముడు. రాముడు విమల వ్రత చర్య మహితుడు. రాముడు విమలమైనటువంటి వ్రతాన్ని చేసేటువంటి వాడు, నిర్మలమైన మనస్సు కలిగినటువంటి వాడు. రామ నాగు భక్తుడని పలుమారుంతా ముద్దు చేసి మృదువచన మృత సంసిక్తు చేయు నా సమయమునన్. కాబట్టి పార్వతీదేవితో ఇష్టంగా చెప్తున్నాడు ఈశ్వరుడు, నాకు ఇష్టమైనటువంటి భక్తుడు రాముడు. తర్వాత ముద్దు చేసి ఎంతో ముద్దుగా ప్రేమగా ఆ యొక్క ఆ పరశురాముణ్ణి అభిమానిస్తూ ఈశ్వరుడు ఎంతో ఇష్టంగా చెప్తున్నట్ట పార్వతీదేవితో, నాకు ఇష్టమైనటువంటి వాడు నాకు పరమ భక్తుడు యొక్క రాముడు అని చెప్పి ఆ సందర్భంలో బలవంతులకు ధనుజుల చేత బాధితులై వృందారకులై ఇందు తరుపాలికి భయ సంభ్రమములతో సరుదించిని తమ ఎలజడియ రింగించిన. అప్పుడు అదే సమయంలో రాక్షసుల చేత ఇబ్బంది పడినటువంటి దేవతలు ఆ రాక్షసుల్ని జయించలేక నేరుగా ఈశ్వరుడి దగ్గరికి వచ్చారు. ఈశ్వరుడి దగ్గరికి వచ్చి భయాందోళనలతో వచ్చేసారు అన్నమాట. వచ్చి మహానుభావ మమ్మల్ని రక్షించు, ఆ రాక్షసులతో మేము ఎగలేకుండా పోతున్నాము, వాళ్ళు మా యొక్క సింహాసనాన్ని అధిష్ఠించి మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు, ఆ రాక్షసుల్ని జయించవలసింది అని చెప్పి దేవేంద్రాదులందరూ కూడా వచ్చి ఈ ఈశ్వరుడికి మొరపెట్టుకున్నారు. మరపెట్టుకుంటే అప్పుడు
చామదగ్నజూచి చెయ్యనజనిదానముల భజించి దేవతలకు ప్రీతి ఆచరింపుమని హరుడు దానికి మదిముదము పొంది కేలు మొగిచి అతడు. అప్పుడు ఈశ్వరుడు ఏం చేశాడంటే సరే అని చెప్పి వెంటనే పరశురాముడి దగ్గరికి వచ్చాడు. పరశురాముడు ముందు ప్రత్యక్షమయ్యి, నాయన రామ నీవు వెంటనే వెళ్ళి ఆ రాక్షసులతో యుద్ధం చేసి ఆ రాక్షసుల్ని యుద్ధరంగంలో జయించి ఈ దేవతలకు విజయం కలిగేటట్టు చేసి రావలసింది అని చెప్పి అన్నాడు. అంటే అది ఈశ్వరుడు చేయాల్సిన పని, రాముడికి అప్పచెప్పాడు పరశురాముడు. అప్పుడు ఆయన పరమ సంతోషంతో ఆ ఈశ్వరుడికి నమస్కారం చేసినటువంటి వాడై నాకు ఎటువంటి అస్త్రాలు లేవు, తెలియవు నాకు, నాకు ఏ మంత్రాలు తెలియదు, ఏ దివ్యాస్త్రాలు నాకు ఎవరు ప్రసాదించలేదు. నేను దేవతల రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్ళి వాళ్ళని ఎలా జయించాలి, నాకు ఎటువంటి దివ్యాస్త్రాలు తెలియవే అని చెప్పి అన్నాడు. అంటే అంబికానాథుడిట్లను వాళ్ళని గెలవడం నాకు సాధ్యమవుతుందా, సాధ్యం కాదు కదా అని చెప్పంటే ఈశ్వరుడు అంటున్నాడు, అతని తోడ తలపు నీ దశ నిలిపెదాట చేసి పగర నిత్యం పదగు పదం పడి మనోరథం సిద్ధించునరుగు తడయ కనక. నువ్వు వెళ్ళిపో రామ, నీవు మామూలు ధనుర్బాణాలు ధరించేసి నీకుండే శస్త్రాలనే తీసుకెళ్ళు, నా మనస్సు నీ మీద లగ్నం చేసి ఉంటాను. అంటే నా మనసంతా నీ మీదనే ఉంటుంది. అంటే రాముడు ఎలా యుద్ధం చేస్తున్నాడో, రాక్షసులతో ఎట్టు చేస్తున్నాడో ఏందో అని నేను నా మనసు నీ మీద పెడతాను, ఆ బలంతో నీవు రాక్షసులను జయించవచ్చు అని చెప్పాడు. చెప్పిన తర్వాత వెంటనే ధనుర్బాణాలు ధరించినటువంటి వాడై ఆ యొక్క పరశురాముడు సిద్ధుడైపోయి నేరుగా బయలుదేరాడు ఆ రాక్షసుల మీదకి యుద్ధానికి. ఇక్కడ భగవంతుడి మీద ఉండేటువంటి నమ్మకం అన్నమాట. అదే మనమైతే ఆయుధాలు లేవు, అక్కడ పెద్ద పెద్ద రాక్షసులు ఉంటారు, నేను చేయలేనయ్యా, నా వల్ల కాదు, నాకు దివ్యాస్త్రాలు ఇస్తేనే నేను పోతాను అంటాం మనం. అది పరీక్ష చేయడానికే ఈశ్వరుడు అడిగాడు అనమాట, నేను నిన్ను మనసులో నేను నా మనసు నీ ఎందు పెట్టుంటాను, నీకు జయం కలుగుతుంది పో అన్నాడు. అప్పుడు పరశురాముడు ఏమైనా ఇబ్బంది ఏమి లేదు, పరమేశ్వరుడు అనుగ్రహం ఉంది కదా నాకు అని చెప్పి ధైర్యంతో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత యుద్ధం చేశాడు, ఆ యొక్క రాక్షసులను జయించాడు. యుద్ధంలో చాలా దెబ్బలు తగిలాయి అనమాట, ఆయన దివ్యాస్త్రాలు ఏం లేవు కాబట్టి వాళ్ళు ప్రయోగించిన అస్త్రశస్త్రాలు దెబ్బలన్నీ తగిలాయి బాగా. ఆ దివిజుల ఆ యొక్క రాక్షసులందరినీ కూడా జయించినటువంటి వాడై నేరుగా మన ఈశ్వరుడి దగ్గరికి వచ్చాడు. ఈశ్వరుడి దగ్గరికి వస్తే పలు పోటులనొచ్చిన మేని తోడ వచ్చిన పురవైరి నిర్వణుని చేసి కరంపున వెంటి అతని రక్తగాయాలు శరీరం అంతా దెబ్బలు తగిలిపోయి నెత్తురు గారిపోతుంది. ఆ దెబ్బలతో వచ్చాడు పరశురాముడు. వచ్చిన తర్వాత పరమ సంతోషపడి ఈశ్వరుడు ఏం చేశాడంటే చేత్తో అలా తవిడేటాయి ఆ యొక్క అన్నీ కూడా రణాలన్నీ కూడా పోయినాయి. తర్వాత వ్రణుని చేసి ఆ వ్రణాలు అంటే వ్రణాల్లో వచ్చినటువంటి వ్రణాలు అనమాట, అంటే ఆ కుండ్లు ఆ బాధలు ఆ దెబ్బలు ఇవన్నీ కూడా ఆ ఈశ్వరుడు యొక్క కరస్పర్శతో అన్నీ కూడా పోయి ఆరోగ్యవంతుడుగా ఆ పరమ తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు పరశురాముడు. అప్పుడు ఈ విధంబున ప్రకృతి శరీరం గావించి వర్గుండా వార్గ ఉభయం ప్రీతి శీతలం బగునాలోకంబోలయ అతనికిట్లని. అప్పుడు పరమ సంతోషంతో చెప్పిన పని చేశాడు, ధైర్యంగా పోయి వచ్చాడు అనేటువంటి సంతోషంతో చల్లనైనటువంటి చూపులతో ఆ పరశురాముణ్ణి ఆశీర్వదించినటువంటి వాడై అతనికిట్లని అనివర్తనమతి గవయక అని నీ దగు ధనువు సునిశితాయుధములు దాకిన నవ్వదు శత్రులు వన్నిన నుడుపుము గర్వమడ నిర్మల చరిత. అనివర్తనమతి గవయక అని నీ దగు ధనువు సునిశితాయుధములు దాకిన నవ్వదు. నాయన నీ శరీరం ఉన్నది, నీ శరీరం అనేటువంటిది నా అనుగ్రహం వల్ల ఎటువంటి
astra sastra aliku gula bayi padu nih siri ramu tarwata nida guta nabu suni sita ayuta muluta akina do wadu mahatik chana wene tuwanti ayuta alu tagil na padike gula nih siri nopim papadu anjepi anar శత్రులు పన్నిన నుడుపుము గర్వమడ చినిర్మల చరిత ఎటువంటి శత్రువునైనా నువ్వు జయించగలవు ఎటువంటి శత్రువైనా నీ చేతిలో ఓడిపోవాల్సిందే గాని నిన్ను ఓడించలేరు అని చెప్పి వరం ఇచ్చాట ఎటువంటి ఆయుధమైనా సరే నీ శరీరం మీద తగిలినప్పుడు నీకు ఎలాంటి దెబ్బలు ఉండవు అని చెప్పి అన్నాడు కావున వరప్రతిగ్రహం పురణిదే సమయంబు కాబట్టి నాయన నీకు దివ్యాస్త్రాలు ఇచ్చేదానికి ఇది సరైనటువంటి సమయము కొనుమని దివ్యం వగునస్త్రనిఘాయము శస్త్రజయము తద్దయుదయ నీచినవి ఆదడు సాష్టాంగ నమస్కారం చేసి గైకొనియను అప్పుడు ఈ సమయంలో నీవు పవిత్రుడివైనావు నీ పవిత్రమైనటువంటి శరీరం ఇప్పుడు ఏర్పడ్డది నీకు కాబట్టి ఇక నువ్వు యుద్ధరంగంలో అజేయుడివిగా ఉంటావు ఇప్పుడు దివ్యాస్త్రాలు ఇస్తాను నీకు పాత్రుడివైనావు ఇంతకు ముందు అపాత్రుడిగా ఉన్నావు ఇప్పుడు పాత్రుడివైనావు నాయన అని చెప్పి ఆ యొక్క ఈశ్వరుడు సంతోషపడి అనేక దివ్యాస్త్రాలన్నీ పరశురాముడికి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఆయన అస్త్రములే కాకుండా శస్త్రములు కూడా ఇచ్చాడు అనేక బాణాలు కూడా ఇచ్చాడు అప్పుడు ఆ ఈశ్వరునికి పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారం చేసినటువంటి వాడి ఆ పరశురాముడు ఆ దివ్యాస్త్రాలన్నీ కూడా స్వీకరించాట పరమేశ్వర అనుగ్రహం వల్ల తదనంతరం లోక గురుండ గుణ హరుని చేత అనుజ్ఞాతుండయ్య తండు నిజ స్థానం వరకుందని తర్వాత పరమశివుడి ఆశీర్వచనం తీసుకుని ఆ దివ్యాస్త్రాలన్నీ కూడా సంపాదించుకున్న తర్వాత పరశురాముడు తన నిజ స్థానానికి బయలుదేరి వెళ్ళాడు ఇతిహాస ప్రకారం విట్టిదే ఇది ఒక బ్రాహ్మణోత్తముడు మా తండ్రి గారికి చెప్పేటప్పుడు నేను విన్నాను మామ దుర్యోధనుడు శల్యుడితో చెప్తున్నాడు అయితే ఈ విధమున ఈ విధమున వివిధ దుష్కర సత్కర్మో అనుష్ఠాన ఫలం బులై వచ్చిన సర్వ దివ్యాస్త్రములు ఆ రాముండు రాధేయులకు ప్రీతి చేత స్కుండయ్యో సంగీ ఎందుకు చెప్పాను ఈ కథ అంటే ఆ విధంగా అనేక సంవత్సరాలు తపస్సు చేసి పరమేశ్వర అనుగ్రహాన్ని పొంది సంపాదించినటువంటి దివ్యాస్త్రాలన్నీ కూడా పరశురాముడు కర్ణుడికి చెప్పాడు పరశురాముడి దగ్గర శిష్యలికం చేశాడయ్యా కర్ణుడు అప్పుడు ఆ దివ్యాస్త్రాలన్నింటినీ కూడా కర్ణుడికి ఉపదేశించాడు పరశురాముడు ప్రీతచేతస్కుండయ్యో సంగే అట్టి మహాత్ములు హీన కుల జాతులు నాదరింతురే నీవేమంటున్నావు మామ హీన కుల జాతుడు కర్ణుడు ఆ కర్ణుడికి నేనా రథం దోలేది అంటున్నావు హీన కుల జాతుడైతే పరశురాముడు అటువంటి దివ్యాస్త్రాలు ఇస్తాడా పరశురాముడు గౌరవించి ఇష్టంతో అటువంటి దివ్యాస్త్రాలన్నీ కర్ణుడికి ప్రసాదించాడంటే హీన కుల జాతుడా కాదా అనే విషయం ఆయనకు తెలుసు కదా కాబట్టి హీన కులుడైతే ఆయన ఎందుకు ఇస్తాడు ఆ అస్త్రాలన్నీ కూడాను అటువంటి అస్త్రాలు సంపాదించాడు కర్ణుడు వివిధ దుష్కర చేతస్కుండయ్య సంగి అట్టి మహాత్ములు హీన కుల జాతులనాదరింతురే ఆ పుణ్య పురుషుండు కైకొనుట కర్ణుండు ఉత్కృష్టయోని జాతుండని తలంచెద కాబట్టి అటువంటి పుణ్య పురుషుడైనటువంటి ఈశ్వర సాక్షాత్కారం చేసుకొని అస్త్రాలన్నీ పొందినటువంటి మహానుభావుడైనటువంటి పరశురాముడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు కర్ణుడంటే కర్ణుడు ఎంత గొప్పవాడు కదా తర్వాత కర్ణుండు ఉత్కృష్ట యోని జాతుండని తలంచెద వదన వక్షోబాహు ప్రముఖాంగములు చూడ దేవకుమారుడు మోలినుండవాడు ఆ ముఖం చూడు ఆ వక్షస్థలం చూడు ఆ బాహువులు చూడు కర్ణుడికి ఆ అంగ సౌష్ఠవంతా కూడా చూస్తే దేవకుమారుడుగా ఉన్నాడు దేవ దైవాంశ సంభూతుడే గాని మానవ మాత్రుడు హీనకుల జాతుడు కాదయ్యా ప్రకృతి కాంత కుండల వజ్ర కవచంబులతోడ ఆదిత్య సన్నిపుండకు కొడుకుంకాంచునే ఇక మామూలు ప్రకృతి కాంత సామాన్య జాతి స్త్రీ అయితే సహజమైనటువంటి ప్రకాశమానమైనటువంటి కుండలాలు కవచంతో సహజ కవచ కుండలాలతో కూడినటువంటి బిడ్డను కంటుందా ఎంతో పుణ్యాత్ముడు మహానుభావుడైతేనే కదా సహజ కవచ కుండలాలు ఉంటాయి అటువంటి వాడు
మామూలు ప్రకృతి కాంతకు సామాన్యమైనటువంటి స్త్రీకి జన్మించుతాడు అసలు అది జరిగే పని కాదు ఆదిత్య సన్ని బుండగు కొడుకు కాంచునే అందులో ఆదిత్య సన్యపుడు సూర్యుడితో సమానంగా ప్రకాశించేటువంటి ఇటువంటి బిడ్డను ప్రకృతి కాంత మామూలు స్త్రీ కనగలదు అసలు కొడుకు కాంచునే సింగమ్ము లేడిగెట్లు ఇతనికి కాంచునే సింగమ్ము లేడిగెట్లు ఉట్టు ఇక సింహం ఎక్కడన్నా లేడి కడుపులో పుడుతుందా లేడి కడుపులో లేడే పుడుతుంది సింహం కడుపులో సింహమే పుడుతుంది కాబట్టి సింహంతో సమానమైనటువంటి కర్ణుడు మామూలు మా హీనజాతి కులంలో ఎలా పుట్టగలడు కాబట్టి ఉత్తమ జాతి వాడై ఉంటాడు ఆ యొక్క కర్ణుడు ఇతనికి సూత సంవర్ధితుండైన కీడు దొడరేంతయక బోలు కాకపోతే సూతులు పెంచుకొని ఉంటాడు కాబట్టి సూత కులంలో పెంపబడి ఉంటాడేమో కానీ పుట్టక మాత్రం సూత కులంలో పుట్టినవాడు కాదు అని చెప్పి అన్నాడు కాబోలు కాను పురుద్ర శిష్యత్వంబర విశ్రుతుండగు భార్గవ రామునకు ప్రే శిష్యుండగు రంగరాజు అనంగతమనం పరిగ్రహించిన విరించి పంగి పరిగ్రహించి నీవు సారథ్యం వాచరింపు కాబట్టి ఆ పరమేశ్వర అనుగ్రహాన్ని పొందినటువంటి పరశురాముడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి ఆ యొక్క రాధేయుడికి నువ్వు సారథ్యం చేయవలసింది ఎలాగయ్యా అంటే పరమేశ్వరుడి యొక్క రథాన్ని బ్రహ్మదేవుడు ఎలా అయితే సారథ్యం చేశాడో ఆ విధంగా నీవు కర్ణుడి యొక్క రథానికి సారథివి కావలసింది అని చెప్పి అన్నాడు అఖిల గుణములను సారథిన్ రథిగుణ కథిగుండు కావలను ఆ నీతి నీవు ప్రసన్నుడొకటం చేసి నాకు సిద్ధించననుటయు కాబట్టి ఎన్ని విధాలు ఆలోచించినా కూడా రథికుడి కన్నా కూడా సారథి గొప్పవాడు అనేది ధర్మం చెప్తున్నది కాబట్టి అందువల్ల నిన్ను ప్రార్థిస్తున్నాను మామా నేను అని చెప్పి అన్నాడు దుర్యోధనుడు కృత్సిపకావించవలను ప్రీతి నీవు ప్రసన్నుండవగుటం చేసి నాకు సిద్ధించననుటయు ఈ విధంగా ఎప్పుడైతే ఆ దుర్యోధనుడు చెప్పాడు పరమానందంతో ఆ యొక్క ఆ శల్యుడు కృత్సిమద్రవిభుండు నీ కొడుకు కౌకిలించి ప్రియమానమున దలిర్ప ఉపకుమార నీవు నా కొలది ఇట్లరయ నిరుగుదేని అదిలెస్సని కోర్కి నుదీర్తు అప్పుడు గట్టిగా కౌగిలించుకున్నట్ట శల్యుడు దుర్యోధను కౌగిలించుకుని చాలా గొప్పవాడివి దుర్యోధన నీవు నీ ఉద్దేశ్యంలో నేనంత గొప్పవాడినే కాని అయితే తప్పకుండా సారథ్యం చేస్తాను నీ ఉద్దేశంలో నేను ఆ రథికుడి కంటే గొప్పవాణ్ణి అనేటువంటి భావం నీకు వచ్చింది కాబట్టి అదే నాకు సంతోషము ఆ ఉద్దేశంతో నువ్వు ఉన్నావు కాబట్టి తృప్తిగా నేను రథాన్ని సారథ్యం చేస్తాను మరియు వీణులకు పలుకులు సేదైనను చెప్పుదు హితంబులకు కార్యంబుల్ దానికి నోర్పగవలయు గాని అలుగవలదు నీకు కర్ణున కథిపాయిక నేనేం చేస్తానంటే రథసారథ్యమేమో చేస్తాను కానీ వీణులకు అంటే చెవులకు కొంచెం కష్టంగా ఉంటాయి నా మాటలు వినేదానికి బాగుండవు నచ్చకపోవచ్చు కానీ నేను యథార్థమే చెప్తాను నిజమైన మాటలే చెప్తాను నేను అవి వినేదానికి కొంచెం కష్టంగా ఉంటాయి అయినా కానీ నీవు కానీ కర్ణుడు కానీ బాధపడకూడదు అలుగబల నా మీద కోప్పడకూడదు అనిన కర్ణుడిట్టులను మద్రపతితోడ హరుణ గజుడు నరుణ గచ్చుతుండు పోలే హితుడవగు బుద్ధి పరాక్రమశాలి నాకు నీవు సంగరమున అప్పుడు కర్ణుడు సంతోషంతో శల్య ఆ అర్జునుడికి కృష్ణుడు ఎలాగో ఈశ్వరుడికి బ్రహ్మదేవుడు ఎలాగో అలాగే నాకు నీవు సారథిగా ఉండి నాకు విజయాన్ని కలిగేటట్టు చేయవలసింది అని చెప్పి అన్నాడు అనవుడునట్లుగా కని శల్యుండు వెండియు అలాగే తథాస్తు అని చెప్పని మరలా చెప్తున్నాడు శల్యుడు ఏమంటే తగువారలు దెగటుట పొగటుట యగు పలుకు పొంత బోవరు హిత కార్యగతుల చెప్పగా తెగడగు పొగటగు నిదురు వలయు బుద్ధి కలిగిన అప్పుడు ఆ శల్యుడు చెప్తున్నాడు అట్లగా కేని శల్యుండు వెండియు తగువారలు దెగడుట పొగడుట ఆగు
పలుకు పంత భోవగ హిత కార్యగ తుల సెప్పగ తెగడగు పొగడగు నిదనోర్వ వలయు బుద్ధి కలిగినన్. అయితే కర్ణ, ఎదుటి వాడు చెప్పేటువంటిది మంచి మాట అయినప్పుడు అది మనసు కష్టం కలిగించవచ్చు. అంటే చెప్పేది మంచే, వినేదానికి అది బాధగా ఉండొచ్చు, కానీ బాధగా ఉన్నా కూడా దాన్ని వినాలి. ఎందువల్లంటే మంచి మాట కాబట్టి ఎదుటి వాడిని తిట్టకూడదు. ఎందు నువ్వు ఈ మాటలు నాకు చెప్తున్నావే అని చెప్పి తిట్టకూడదు. ఎందువల్లంటే ఎదుటి వాడు చెప్పేది మంచి మాట కాబట్టి ఆ మంచి మాటను వినాలి. కానీ వినాలి గమ్మునుండాలే, కానీ ఎదుటి వాడిని దూషించకూడదయ్యా. వాడు చెప్పింది మంచా చెడ్డా అనేది ఆలోచించాలి అని చెప్పి అన్నాడు. హిత కార్య గతులు గతుల చెప్పగ తెగడగు పొగడగు పొగడగు నిదురోర్వలయు బుద్ధి కలిగినన్నది. ఆ బాధ కలిగిన ఎట్ల కలిగినా వాటిని ఓర్చుకోవాలి, కానీ వాటిని తిట్టకూడదు, అదేవిధంగా మనసులో బాధపడకూడదు అని చెప్పి అన్నాడు. శుక్రుతేరైన నడపంగ చాలువాడ నురువునెప్పుడు రతికునే మరక నేను కృష్ణ సారథ్య కనుడగు క్రీడి గెలువ నలచు నీకేను గడుపుట తగు రథంబు. ఈశా యొక్క శుక్రుడు దేవేంద్రుడి రథమైనా కూడా గడపగలను నేను. కాబట్టి దేవేంద్రుడి రథమైనా నడపగలిసినటువంటి నేను ఎప్పుడు రథిగునే మరుగ నేను కృష్ణ సారథ్య ఘనుడగు క్రీడి గెలువ తలచు నీకేను గడుపుట తగు రథంగు. అటువంటి దేవేంద్ర రథాన్ని నడపగలిసినటువంటి నేను ఇప్పుడు నీ రథం ఎందుకు గడుపుతున్నానంటే కృష్ణుడి యొక్క సారథ్యంలో ఉన్నాడు ఆ యొక్క అర్జునుడు. ఆ అర్జునుడిని నువ్వు గెలవదలుచుకుంటున్నావు కాబట్టి కృష్ణుడికి సరైనటువంటి రథం సారథ్యం నేను తప్ప ఇంకెవరు చేసేవాడు లేరు. అందువల్ల నేను నీకు రథాన్ని నడపవలసి వస్తున్నది. కనవిని భూమి పుండు ప్రియ భారగను చూచి దేవగీతనయుడు మద్రదాతునకు తక్కువ మాతలియుంతలంప నీతని గణరాడు భాగ్యము గతంబున సారథి అయ్య నీకు నీయన కొని నీవు పార్థుని అహంకృతి మాన్పుము తీర మానస. అప్పుడు దుర్యోధనుడు ఏమన్నాడంటే, కర్ణ, శల్యుడంటే సామాన్యుడు అనుకుంటున్నావా? ఈ శల్యుడు కృష్ణుడి కంటే గొప్పవాడు, దేవేంద్ర సారథి అయినటువంటి మాతలి కంటే గొప్పవాడు, మాతలి కన్నా కృష్ణుడి కన్నా గొప్పవాడైనటువంటి శల్యుడు నీకు సారథి అవుతున్నాడంటే ఇంక నువ్వు ఎంత సంతోషపడాలి. అటువంటి సారథిని సంపాదించుకున్నావు, పరమ సంతోషంతో ఆ యొక్క పార్థుణ్ణి గెలిచి ఆ విజయాన్ని పొందవలసింది అని చెప్పి అన్నాడు. అని అతడు శల్యుగనుగుని వినతుడై నీవు లాభు మెరపును మెరయందనుగాన అంగపతి అర్జును కలన చంపించువాడ రూఢిగణనుడు. అప్పుడు శల్యుని చూచి శల్యుడికి నమస్కారం చేసి, మామా, నా యందు అనుగ్రహంతో నీవు ఈ యొక్క సారథ్యాన్ని ఒప్పుకున్నావు, ఇక నాకు భయమే లేదు, నీ అనుగ్రహం వల్ల నాకు విజయం లభిస్తుందనే సంతోషంలో ఉన్నాను, తప్పకుండా నాకు విజయాన్ని ప్రసాదించవలసింది అని చెప్పి అన్నాడు. అట్లయ్యడం కాని పలికి మద్రేశ్వరుడు తథాస్తు అన్నాడు. అలాగే జరుగుతుందిలే అన్నాడు. అని సారథ్యం వరకు అనురూపం మగు సన్నాహంబు వాటించిన ప్రీతుండగుచు సూతనందనుండు తన సూతున ఆలోకించి తగు రథం వరకు కల్పన మనర్పుమని సత్వరంపుగా పనచిన. సరే, సిద్ధమైనాడు, సిద్ధమయ్యి తనకు రథము అవి సిద్ధం చేయాలి కదా అని చెప్పి సారథికి కావలసినటువంటి ఆ సారథికి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు కావాలో అవన్నీ చేసుకోవడానికి సిద్ధమైనాడు ఆ శల్యుడు. ఇంతలో కర్ణుడు ఏం చేశాడంటే తన సారథిని చూచాడు. తన సారథి అంటే ఇప్పటి వరకు కర్ణుడికి రథం తోలుతుండేటువంటి సారథిని చూచి వెంటనే, సారథి, శల్యుడికి కావలసినటువంటి సరైనటువంటి రథము, దానికి కావలసినటువంటి వస్తువులు అన్నీ కూడా ఆయుధాలన్నీ కూడా సమకూర్చినటువంటి రథాన్ని సిద్ధం చేసి శల్యుడికి గొప్ప చెప్పవలసింది అని చెప్పాడు. అని తర్వాత ఆలోకించి తగు రథం పునకు కల్పన పునర్పుమని సత్వరంపు కావలసిన వాడును రయంబున దృఢ సుందరమ్మకు చందనము సుకల్పితంపు చేసి. సరే, అందరూ సిద్ధమైపోతున్నారు, ఆ యొక్క రణరంగానికి బయలుదేరిపోతున్నారు కదా. ఇంతలో మధ్యలో మాట్లాడుకున్నారు. సిద్ధమైన తర్వాత వెంటనే సారథి వెళ్ళినటువంటి వాడి మంచి దృఢమైనటువంటి గట్టి రథాన్ని మంచి
ఎట్టిదైన 20 రథాన్ని ఆయుధాలన్నీ కూడా నింపినటువంటి రథాన్ని ఒకటి సిద్ధం చేసి తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత దీపించిన అయ్యరదమ్ము పూజింప పురోహితుణ్ణి దీపించి అప్పుడు ఆ రథాన్ని తీసుకొని వచ్చి అక్కడ పెట్టాడు పెట్టిన తర్వాత ఇంకా రథాన్ని సిద్ధం చేసి ఆ సిద్ధం చేయడానికి ఆ రథానికి పూజ చేసేదానికి పురోహితుణ్ణి నియమించారు అంటే బ్రాహ్మణులు పురోహితులు అందరూ అక్కడ ఉంటారు అన్నమాట యుద్ధరంగంలో ఇప్పుడు ధర్మరాజు కూడా యుద్ధరంగానికి రాబోయేటప్పుడు దాన ధర్మాలు చేసుకొని వస్తుంటాడు కదా పురోహితులు అందరూ ఉంటారు అక్కడ వెంటనే పురోహితులు వచ్చినటువంటి వాడై ఆ రథానికి పూజ చేశాడట పూజ చేస్తే పురోహితుని మించి తదీయ మంగళ విధానంతరం తాను నర్చించి చూడండి ఆ బ్రాహ్మణుడు సంకల్పం చెప్పి ఆ రథానికంతా కూడా అర్చన చేశాడట కర్ణుడు ఎక్కబోయేటువంటి రథానికి చేసిన తర్వాత దానికి ఏ విధమైనటువంటి పద్ధతులతో అయితే రథ పూజ చేయాలనో ఆ విధంగా అంతా చేశాడు చేసిన తర్వాత కర్ణుడు వెళ్ళి తాను కూడా ఆ రథాన్ని అర్చించుకున్నాడు అర్చించుకుని నమస్కారం చేశాడు చేసి మంగళ విధాన తదరంప తాను నర్చించి కృత ప్రదక్షిణుడై ప్రణమిల్లి భాస్కరోపస్థానం ఆచరించి స వినయం పున శల్యునారోహణం చేయుమనుటయు అతండు అచల తటం పునకు లంఘించు సింగము చందమ్మున నగలెక్కిన అప్పుడు ఆ కర్ణుడు కూడా ఆ రథానికి పూజించిన తర్వాత ప్రదక్షిణం చేశాడు ప్రదక్షిణం చేసిన తర్వాత ప్రదక్షిణుండై ప్రణమిల్లి భాస్కరోపస్థానం ఆచరించి సూర్య భగవానుడికి నమస్కారం చేశాడు ఇప్పుడు కర్ణుడు ఆ సూర్యుడికి నమస్కారం చేసుకున్నటువంటి వాడై ఎప్పుడూ కూడా ఒక కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి ఇక్కడ మనం తెలుసుకునేది యుద్ధానికి పోతున్నాడు కర్ణుడు శల్యుణ్ణి సారథిగా కోరుకున్నాడు ఏర్పాటు చేశాడు కొత్త రథాన్ని తీసుకున్నాడు రథానికి పూజ చేసిన తర్వాత ఆ గురువుకు నమస్కారం చేశాడు ఆ గురువు పూజ చేశాడు కదా అయిన తర్వాత సూర్యుడికి నమస్కారం చేశాడు అంటే సూర్యుడు తండ్రి కాబట్టి ఆయనకు నమస్కారం చేశాడు అంటే సూర్యాంశ సంభూతుడు కాబట్టి ఆ విషయం ఆయనకు తెలుసు కాబట్టి ఏమయ్యా అంటే మనం అందరూ కూడా సూర్య నమస్కారాలు చేస్తాం కదా ఆ తండ్రికి నమస్కారం చేయాలనేటి విషయం ఆయన తండ్రి అనే విషయం కర్ణుడికి తెలుసా అంటే తెలుసు అంటే రహస్యం అంతా తెలుసు కాబట్టి తండ్రికి నమస్కారం చేశాడు ఎప్పుడు కూడా మనం ఒక కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులకు నమస్కారం చేసుకుని బయలుదేరాలి కాబట్టి తల్లి తండ్రి గురువు దైవం అంటారు ఈ విషయాన్ని బాగా గమనిస్తే తల్లి తండ్రి గురువు దైవం మొదట్లో ఉండేది ఏంది తల్లి ఆఖరిలో ఉండేది ఏంది దైవం మధ్యలో రెండు ఉన్నాయి తండ్రి గురువు అంటే అర్థమైందయ్యా అంటే తండ్రి గురువు తల్లి దైవం భావం ఎలా ఉండాలంటే తండ్రి గురువు అంటే ఏందయ్యా అంటే మొట్టమొదటి గురువు తండ్రి వరకు ఉపదేశించేటువంటి వాడు మంత్రోపదేశం గాయత్రి ఉపదేశం చేసేటువంటి వాడు తండ్రి కాబట్టి ఆ తండ్రి మొట్టమొదటి మంత్రాన్ని ఉపదేశించేది ఎప్పుడైనా కూడా తండ్రి ఉపదేశించినటువంటి ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసినప్పుడు అది బ్రహ్మాండంగా సిద్ధిస్తుంది అన్నమాట కాబట్టి ఆ తండ్రి ఏమవుతాడు అంటే గురువు అవుతాడు తల్లి ఎవరయ్యా అంటే దైవం అన్నమాట అది తల్లి తండ్రి గురువు దైవం అంటే తల్లి తండ్రి గురువు దైవం నాలుగు ఉన్నారు నలుగురు ఉంటారు గురువు ఉంటాడు దైవం ఉంటుంది తల్లి ఉంటారు తండ్రి ఉంటారు వీళ్ళలో తల్లిదండ్రుల్లో ఎవరిని చూసుకోవాలయ్యా మనం అంటే తండ్రిలో గురువును తల్లిలో దైవాన్ని చూసుకోవాలి అందువల్ల ఆ కార్యక్రమానికి బయలుదేరి వెళుతున్నాడు కాబట్టి ఆ యొక్క కర్ణుడు ఆ యొక్క సూర్య భగవానుడికి నమస్కారం చేశాడు ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేసి భాస్కరోపస్థానం ఆచరించి సవినయమున శల్యునారోహణం చేయుమనుటయు అప్పుడు శల్యుడి దగ్గరికి వచ్చాడు శల్యుడి దగ్గరికి వచ్చి నమస్కరించి మహానుభవ మీరు రథాన్ని ఎక్కండి అన్నాడు అంటే సారథి ముందు ఎక్కాలి కదా కాబట్టి వెంటనే సవినయంగా వినయ విధేయతలతో ఆ యొక్క కర్ణుడు వచ్చినటువంటి వాడు ఆ శల్యుడికి నమస్కరించి రథారోహణం చేయండి అన్నాడు అప్పుడు శల్యుడు ఆరోహణం చేయ మనుడి అతండు అచల తటంబురకు లంఘించు సింహంబు చందంబుర నొగలెక్కిన ఎగిరి కూర్చున్నట్ట రథంలో ఎలాగా ఆ యొక్క కొండ మీదకు ఎగిరేటువంటి సింహం పిల్లట్ట ఎగురుతుందో అట ఎగిరి రథంలోకి కూర్చున్నట్ట
కూర్చుని నా మెరగు తోడి లలిత మేఘంబు మీదికి పోయి ఆ వెలుగు పాను పులుపు తోప మద్ర రాజ సహిత భగితమై యొప్పున తేరు కర్ణుడెక్కితే జరిల్లే. ఆ శల్యుడు ఎక్కితే ఆ రథం ప్రకాశిస్తూ ఉన్నదట. ఎలాగయ్యా అంటే మెరుగుతోడి లలిత మేఘంబు మీదికి పోయి వెలుగు భాను పొలుపు దోప మద్ర రాజ సహిత మహితమై యొప్పున తేరు కర్ణుడెక్కితే జరిల్లే. మెరుగుతోడి లలిత మేఘంబు మీదికి ఆ మెరుపు తీగతో కూడుండేటువంటి మేఘం ఉన్నట్టుందట ఆ యొక్క రథం. మెరుగు తోడి లలిత మేఘంబు మీదికి పోయి వెలుగు భాను పొలుపు దోప మద్ర రాజ సహిత మహితమై యొప్పున తేరు కర్ణుడెక్కితే జరిల్లే. మద్ర రాజ సహితమై కాబట్టి ఆ మద్ర రాజు ఆయన శల్యుడు కూర్చొని ఉన్నాడు. తర్వాత రథం ఉన్నదన్నమాట. ఆ మెరుపు తీగ మేఘం ఉన్నట్టున్నారన్నమాట. ఎట్లయ్యా అంటే మద్ర రాజ సహిత మహితమై యొప్పున తేరు మెరుగుతోడి మేఘంబు మీదికి మెరుగుతో కూడినటువంటి మేఘం ఉన్నట్టుంది ఆ యొక్క రథం. అంటే శల్యుడితో కలిసి ఉంది కాబట్టి శల్యుడు మెరుపు తీగ మాదిరి ఉంటే రథం మేఘం మాదిరి ఉంది అన్నమాట. ఇక్కడ ఆ రథం మీదకి సూర్యబింబం మాదిరి ఆయన ఎక్కాడు. సూర్యబింబం మాదిరి సూర్యుడు తేజస్సుతో ప్రకాశించేటువంటి ఆయన. అంటే ఆ మేఘము మెరుపు సూర్యుడు మూడు కలిసినట్టుగా అక్కడ ఉందన్నమాట. మహితమయ్యొప్పున తేరు కర్ణుడెక్కితే జరిల్లే. ఆ నీట్లు కర్ణ సారథిత్వం వరకు శల్యుండు వేయుకొనుట సంజయుండు ధృతరాష్ట్రునకు చెప్పినని విని అటమీది వృత్తాంతం పెరిగింపుమంటయు. ఇక్కడ ఈ విధంగా యుద్ధరంగానికి అందరూ సంసిద్ధులైనారు. పరమ సంతోషంతో ఉన్నాడు ఆ యొక్క దుర్యోధన సార్వభౌముడు. సంతోషంతో శల్యుడు కూడా రథం మీదకి ఎక్కున్నాడు. పరమానందంతో తన తండ్రి అయినటువంటి సూర్యభగవానుని నమస్కరించుకుని స్మరించుకుని కర్ణుడు కూడా ఆ యొక్క రథంలోకి ఎక్కాడు. ఆ రథం ఎలా ప్రకాశిస్తున్నదంటే మెరుపు తీగతో ప్రకాశించే మేఘం మాదిరిగా ఉన్నది. తర్వాత అనిట్లు అవిరళ ఈ విధంగా కర్ణ సారథిత్వం వరకు శల్యుండు మేకొనుట ధృతరాష్ట్ర మహారాజా ఈ విధంగా ఎన్నో విధాలుగా చెప్పిన తరువాత ఆ కర్ణుడికి సారథ్యం చేయడానికి శల్యుడు ఒప్పుకున్నాడయ్యా. ఈ విధంగా అనేకమైనటువంటి వృత్తాంతాలన్నీ కూడా చెప్పి నీ కుమారుడైనటువంటి దుర్యోధనుడు ఒప్పించాడు శల్యుణ్ణి. అప్పుడు ఆ శల్యుడు పరమానందంతో ఆ రథానికి సారథ్యం చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ విధంగా మహా తెలివి కలిగినటువంటి నీ కుమారుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోడు సారథ్యానికి అనుకున్నటువంటి ఆ యొక్క శల్యుణ్ణి ఒప్పించాడయ్యా. ఒప్పించి ఆ సారథ్యానికి ఉంచాడు. ఈ విధంగా కర్ణుడి యొక్క రథం ఆ శల్య సారథ్యం చేస్తూ ఉండగా ఆ యొక్క రణరంగానికి బయలుదేరి వెళుతూ ఉన్నది అని చెప్పి ఆ సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పాట. చెప్పేనన్న అటమీద వృత్తాంతం వెరంగింపుమనుటయు అని వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు చెప్తే జనమేజయ మహారాజు తర్వాత ఆ విధంగా కర్ణుడు బయలుదేరి వెళ్ళిన తర్వాత యుద్ధం ఎలా జరిగింది అని అడిగితే అప్పుడు చెప్పబోతున్నాడు. అవిరళ దర్శన అవిరళ దర్శన స్థిర మహాముని మానసవాస హేళనోత్సవ రసిక రసాత్మక నితాంత కృపాగర దివ్య చిత్త సత్వ విభవ సంహృతేక్య సుఖదామయ దేహ నిరామయ పునర్భవ పరిహార హరి పదవద్మయుగ తవ హృద్య సంస్థవ. ఈ విధంగా తిక్కన సోమయాతి కర్ణ పర్వంలో ప్రథమాశ్వాసాన్ని పూర్తి చేస్తూ ఆ హరిహరనాథుని స్తోత్రం చేస్తున్నాడు. కమల కమలవన సదృశ దృగుచి దృగుచి సముదయ అశమితాతి భక్త సంఘ లక్ష్మీ రమణ త్వ శివ ప్రియత ప్రియత సమవాయాలంబ్యమాన సౌందర్య నిధి అవిరళ దర్శన స్థిర మహాముని మానసవాస కేలనోత్సవ రసిక. ఇక
అవిరళ దర్శన స్థిర మహాముని మానస ఎప్పుడు కూడా భగవంతుణ్ణి దర్శనం చేయాలి అనేటువంటి ఆసక్తితో స్థిరమైనటువంటి భక్తితో ఉండేటువంటి మునీశ్వరుల యొక్క మానస పద్మములయందు ఎప్పుడు చెరించాలి ఎప్పుడు ఆడుకుంటూ ఉండాలి వాళ్ళ మనసుల్లో అనేటువంటి భావం కలిగినటువంటి ఓ హరిహరనాథ రసాత్మక ఆనందము అనేటువంటి ఆనంద రసానికి రూపమైనటువంటి వాడ నితాంత కృపా కర దివ్య చిత్త సత్వ విభవ సంభృతేక సుఖతమయ దేహ ఎప్పుడు కూడా ఆనందాన్ని కరుణతో నిండినటువంటి మనసు కలిగినటువంటి వాడ ఎప్పుడు దర్శన మాత్రం చేత ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడ సత్వ విభవ సమాచేక సుఖతామయ దేహ నిరామయ దుఃఖాలను పోంగొట్టేటువంటి వాడ ఎప్పుడు సుఖానికి కారణమైనటువంటి వాడ హరిహరనాథ కమల కమల వన సదృశ ధృగూచి సముదయ శమితార్థ భక్త సంఘ లక్ష్మీ రమణత్వ శివా ప్రియత సమన మాయాలంబ్యమాన సౌందర్య నిధి సౌందర్యానికి నిచ్చేనటువంటి వాడ ఎప్పుడు కూడా ఆ కమలములతో సమానమైనటువంటి కన్నులు కలిగినటువంటి సముదయ శమితార్థి భక్త సంఘ కమల వనంతో సమానమైనటువంటి నీ దృక్కులు చూపులు ఉన్నాయి ఆ చూపుల చేత భక్తులకు ఆనందాన్ని కలిగించేటువంటి వాడ చల్లనైనటువంటి చూపులు కలిగినటువంటి వాడ శమితార్థి శమితార్థి భక్త సంఘ లక్ష్మీ రమణత్వ శివ ప్రియత లక్ష్మీదేవితో పార్వతీదేవితో కూడుకున్నటువంటి వాడ అనుభవశయ అనుభవశమరమ్య హంస భావైక గమ్య ఇక శమదమాదులతో కూడుకున్నటువంటి వాళ్ళకు దర్శనమిచ్చేటువంటి వాడ అనుపమ శమరమ్య అనుభవ శమరమ్య ఇక శమాన్ని అంటే ఇంద్రియ నిగ్రహాన్ని అనుభవిస్తూ ఉంటారే వాళ్లకు రమ్యమైనటువంటి వాడ అంటే ఎవరైతే ఇంద్రియ నిగ్రహంతో ఉంటారో వాళ్ళకి సంతోషంగా కనపడేటువంటి వాడు హంసభావైక గమ్య హంసభావంతో ఉండేటువంటి వాడు హంసభావం అంటే హంస జపం చేసేటువంటి వాడు సోహం హంస సోహం హంస హంస హంసాయ విద్మహే పరమ హంసాయ ధీమహే తన్నో హంస ప్రచోదయాత్ హంస జపం అంటే ఈ శ్వాస అనేటువంటి దాన్ని నియమించి యోగులుగా ఉండేటువంటి వాడు ఆ హంసను హంస అంటే శ్వాస ఆ శ్వాసను నియమబద్ధంగా నియమించి ఎవరైతే నేను ధ్యానం చేస్తున్నారో అటువంటి వాళ్ళకు దర్శనమిచ్చేటువంటి వాడ విషమద కవిదారి విశ్వలోకోపకారి వినమద కవిదారి ఎవరైతే నీ పాదపద్మాలను ఆశ్రయిస్తున్నారో వాళ్ళ యొక్క అఘములు పాపములను నాశనం చేసేటువంటి వాళ్ళ వాళ్ళ యొక్క పాపాలను పోగొట్టేటువంటి వాడ విశ్వలోకోపకారి విశ్వంలో విశ్వానికంతా కూడా ఉపకారం చేసేటువంటి వాడ దినకర శశి నేత్ర దీప నిస్పంద చిత్ర దినకర శశి నేత్ర సూర్య చంద్రులే నేత్రములుగా కలిగినటువంటి వాడ తర్వాత పరిస్పంద చిత్ర బుద్ధి వికాసం చేత ఎప్పుడు కూడా లోకాలను కాపాడాలి అనే ఆలోచన కలిగినటువంటి వాడు ధనుజ మధన లీల ధర్మతత్వానుకూల ధనుజులను అంటే దుర్మార్గులైనటువంటి రాక్షసులను సంహరించాలా అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు ధర్మతత్వానుశీల ధర్మతత్వానుకూల ధర్మతత్వంతో ప్రకాశించేటువంటి వాడు ధర్మ మార్గాన్ని ఎవరైతే అవలంబిస్తూ ఉంటారో వాళ్లకు అనుకూలంగా ఉండేటువంటి వాడు అదే కదా ధర్మ మార్గాన్ని అవలంబించినటువంటి పాండవులకు అనుకూలంగా ఉన్నాడు దుర్మార్గులైనటువంటి ధనుజ మదనలి మదనలీల ధనుజ గుణాలు కలిగినటువంటి యొక్క కౌరవులను సంహరించడానికి సిద్ధమైనాడు పరమాత్మ అదే చెప్తున్నాడు ధర్మ మార్గంలో ఉండేటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి వాడ దుర్మార్గులుగా ఉండేటువంటి వాళ్ళను శిక్షించేటువంటి వాడ ఓ హరిహరనాథ ఇక్కడ భగవంతుడి యొక్క పాద పద్మాలను మనం ఆశ్రయించినప్పుడు మనకు ఎవరు ధనుజులెవరు ధర్మమేంది శత్రువులేంది అంటే మన మనసులో ఉండేటువంటి దుర్మార్గమైనటువంటి గుణాలే ధనుజులు సన్మార్గ గుణాలే మనకు బంధువులు అన్నమాట కానీ
ఈ దుర్మార్గము సన్మార్గము అనేటువంటి రెండు గుణాలు మంచి గుణాలు చెడ్డ గుణాలు అనేవి ప్రతి ఒక్కరికి మనసులో ఉంటాయి భగవంతుడి అనుగ్రహం గాని ఉంటే ఈ చెడ్డ గుణాలన్నీ కూడా నశించిపోతాయి మంచి గుణాలు అనేటువంటివే మిగులుతాయి అన్నమాట కాబట్టి అదే చెప్తున్నాడు నీ పాద పద్మాల యొక్క సేవ ఎటువంటిదయ్యా అంటే దుర్మార్గ గుణాలను దూరం చేస్తుంది మంచి గుణాలను దగ్గర చేస్తుంది ఈ మంచి గుణాలను దగ్గర చేసినందువల్ల నీకు దగ్గర అవుతున్నాము అటువంటి మాకు అనుకూలమైనటువంటి ఈ ఆనందాన్ని ఇచ్చేటువంటివి నీ పాద పద్మాలయ్య హరిహరనాథ అని చెప్పి ఆ యొక్క దిక్కన సోమయాజి ఈ హరిహరనాథని స్తోత్రం చేశాడు చేసి ఈ యొక్క ప్రథమాశ్వాసాన్ని కర్ణ పర్వంలో ప్రథమాశ్వాసాన్ని నీకు అంకితంగా ఇస్తున్నాను మహానుభావ అని చెప్పి అన్నాడు ఇది శ్రీమద్ ఉభయ కవిమిత్ర గొప్ప నామాచ్యపుత్ర బుధారాధన విరాజి తిక్కర సోమయాజి ప్రణీతమైన శ్రీ మహాభారతమున కర్ణ పర్వమునందు ప్రథమాశ్వాసము ఈ విధంగా కర్ణ పర్వంలో ప్రథమం అంటే మొదటి ఆశ్వాసాన్ని పూర్తి చేసి ఆ హరిహరనాథుడికి అంకితంగా ఇచ్చాడు ఈ విధంగా కర్ణ పర్వంలో మొదటి ఆశ్వాసాన్ని మనం పూర్తి చేసుకున్నాం ఈ విధంగా కర్ణ పర్వంలో ప్రథమ ఆశ్వాసం పూర్తయింది